తెలంగాణలో ఐఎన్డిఐఏ కూటమి ఉందా లేదా? దేశవ్యాప్తంగా ఐఎన్డిఐఏ కూటమి ఏంటి? కాంగ్రెస్ పార్టీ అలాగే తృణమూల్ కాంగ్రెస్ అంటే యూపీఏ భాగస్వామ్య పక్షాలతో పాటుగా తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీ కలిస్తే ఐఎన్డిఐఏ కూటమి. మరి దేశవ్యాప్తంగా పొత్తు అని లెక్కలేసుకుంటున్నప్పుడు తెలంగాణలో కూడా ఉండాలి కదా. ఆమ్ ఆద్మీ పార్టీకి ఓ సీటు, కమ్యూనిస్టులు ఇద్దరికి 22 సీట్లు ఇవ్వాలి కదా. ఇప్పుడు కేరళలో అడుగుతున్నది కాంగ్రెస్ పార్టీ, అంటే కేరళలో వాళ్ళు వీళ్ళు టఫ్ ఫైట్లో ఉన్న సందర్భంలో ఎక్కువ మాకు వదిలే అంటుంది. బెంగాల్లో సీట్లు అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ, అక్కడ 0లో ఉండి. అట్లాంటప్పుడు ఇక్కడ వీళ్ళు ఇవ్వాలి కదా కాంగ్రెస్ పార్టీ. అసలే కేసీఆర్ వదిలేశాడు, వదిలేసినటువంటి సందర్భంలో నన్ను ఇవ్వాలి కదా. మరి ఇక్కడైతే నోరు మేరపట్లేదు. కమ్యూనిస్టుల పరిస్థితి అదే అయింది. అంటే ఐఎన్డీఏ కూటమి జాతీయ స్థాయిలో లేదా కాంగ్రెస్ బలంగా ఉన్న ప్రాంతాల్లో ఇవ్వదు, ఓన్లీ ఇతర పార్టీలు బలంగా ఉన్న ప్రాంతాల్లో ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ రెడీ అవుతుంటాయి. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో వాళ్ళు చేస్తున్నట్టే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట వీళ్ళు చేస్తున్నారు. అంటే కలహాల కాపురం నడుస్తుంది.